మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎటూ తోలకుండా స్ట్రైట్గా నిలబెట్టేది ఒక్క తాగుబోతు మాత్రమే. వీడు ఒక్క పూట తాగితే ఓట్లు, ఐదేళ్లు తాగితే నోట్లే నోట్లు. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా వీడు తాగి తూలితే నిలుస్తుంది, తాగకుండా నిలిస్తే కుప్ప కూలిపోతుంది. పేదవాడు ఎంత తాగితే రాష్ట్ర బడ్జెట్ అంతగా ఊగిపోతుంది. ఆర్థిక మంత్రి మీద ఆన. వీళ్ళ తాగుడు వల్ల వచ్చే ఆదాయాన్ని చూస్తే ప్రతి పొలిటీషియన్కి కిక్కొస్తుంది. సర్కార్ చేతిలో ఎల్లప్పుడూ లిక్విడ్ క్యాష్ ఉండాలంటే పేదోడి నోట్లో లిక్విడ్ పడాల్సిందే. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాష్ట్రాన్ని భుజాల మీద మోసే జాతిరత్నాలు ఈ మందుబాబులు. మరి ఈ విషయం మన నవరత్నాల జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? తెలుసు. కానీ ఏం చేస్తాం, తను చేసిన పాదయాత్రలో తమ భర్తలు తాగే మందుని బంద్ చేయమన్నారు మన కూలీ తల్లులు. కారణం మొగుడి ఒళ్ళు గొల్లవుతుందని కాదు, తమ బిడ్డల భవిష్యత్తు గల్లంతవుతుందని. సో మద్యపానం మీద మహిళలకు ఎంత వ్యతిరేకత ఉందో మన జగనన్నకి క్లియర్గా తెలిసింది. దాంతో వెంటనే అక్క చెల్లెమ్మల భద్రత కోసం అంటూ మద్యపానం పూర్తిగా నిషేధం అన్నాడు. కానీ గద్దెక్కిన తర్వాత బూమ్ బూమ్ బీర్లతో రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాడు. అదేంటి జగనన్నా అని అక్క చెల్లెమ్మలు అడిగితే తాగటం వేరే, పుచ్చుకోవడం వేరే తల్లి అనే రీతిలో మాటలు వస్తున్నాయి. అవును మరి, తాగటం వేరే, పుచ్చుకోవడం వేరే. మాస్ వాడు కొడితే తాగుడంటారు, క్లాస్ వాడు కొడితే పుచ్చుకోవడం అంటారు. కానీ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? గ్లాసులొక్కటే, మందు కొట్టడం ఒకటే. మొన్న ఈ మధ్య జగన్ గారు రాష్ట్ర ప్రజాస్వామ్యం పారదర్శకంగా ఉంది అనే మాట మాట్లాడినట్టు గుర్తు. ఇది కొంచెం నవ్వొచ్చే నిరంతర ప్రక్రియ కావచ్చు, బట్ ఇందులో ఒక నగ్న సత్యం దాగుంది. అదేంటంటే రాష్ట్ర ప్రజాస్వామ్యం సీసాలో పుట్టి గ్లాసులో పెరుగుతుంది. ఇక ప్రజాస్వామ్యం పారదర్శకంగా ఎందుకుండదో? అయినా తాగించి తాగించి తలనొప్పి తగ్గడానికి మజ్జగిచ్చినట్టు ఫ్రీ స్కీమ్స్ పేరుతో బియ్యాన్ని డోర్ డెలివరీ చేసి ఆ ఇంటినే కొల్లగొడుతుంది ఈ ప్రభుత్వం. సింపుల్గా ఫ్రీ స్కీమ్స్కి అర్థం చెప్పాలంటే ఇంటింటికి ఫ్రీ బీసీ ఇచ్చి ఆ ఇంటి మొత్తాన్ని దోచేసే పుణ్య కార్యమే సంక్షేమం. రూజువెల్ట్ చెప్పిన ఒక మాట ఒకటి ఉంది, ప్రతివాడు అనుకునేది ఆలోచించేది బిగ్గరగా గొంతు చించుకొని చెప్పేవాడే రాజకీయ నాయకుడట. ఈ విషయం మన జగనన్నను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ ఏపీ రాజకీయం ఎలా ఉందంటే వర్షాలు కురవడం నా గొప్పతనమే అని చెప్పి వర్షాలు ఎక్కువైతే ప్రతిపక్షం చేసిన పాపం అంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే అన్ని చోట్ల రాజకీయాలు ఒక్కటే, అందరూ రాజకీయ నాయకులు ఒక్కటే. నది లేని చోట వంతెన కడతామని ప్రజలకి హామీ ఇస్తారు, అది జగన్ అయినా చంద్రబాబు అయినా. నాట్ జస్ట్ ఏ సివిల్ సర్వెంట్ అనే ఒక బుక్ ఉంది. ఈ బుక్ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చెబుతుంది, పరిపాలన ఎలా ఉండాలో చెబుతుంది, అలాగే ఫ్రీ బీసీ వల్ల నష్టాలు లాభాలు చెబుతుంది, రాజకీయ నాయకులు ప్రజల్ని ఎలా గొర్రెల్ని చేస్తారో చెబుతుంది. సో ఈ బుక్ మీరు ఆడియో ఫార్మాట్లో వినాలనుకుంటే కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా 1 ఇయర్ ప్లాన్ని 199 రూపీస్కే పొందండి. అంటే కుకు ఎఫ్ఎం మీకు పర్ డేకి 1 రూపీ కంటే తక్కువతో 10,000+ అవర్స్ కాంటెంట్ని మీకు అందిస్తుంది.